ना कुटुम सभ्युलारा केसीआर तेलंगाना को बर्बाद करने के बाद अब देश का नेता बनने का शौक रखने लगे हैं। अपने इस शौक में बीआरएस ने दिल्ली की कट्टर करप्ट पार्टी के साथ हाथ मिला लिया। इन लोगों ने मिलकर शराब स्कैम किया, करोड़ों रुपए की हेराफेरी की। इस स्कैम की तेजी से जांच हो रही है। कुछ नेता जेल में है और उन्हें जमानत तक मिलनी मुश्किल हो गई है। तेलंगाना में भी कट्टर करप्ट बीआरएस के नेता शराब स्कैम की जांच से बच नहीं पाएंगे। मोबाइल का जो खेल है, पैसे की डिलीवरी का जो खेल है, वो घोटालेबाज नेताओं को जेल जरूर पहुंचाएगा। और ये मोदी की गारंटी है। और मोदी की गारंटी आने गारंटी पूरी होने की गारंटी, मोदी गारी गारंटी अंटे गारंटी का पूर्ति अय्या गारंटी। ना कुटुंब सभ्युलारा केसीआर తెలంగాణను లూటీ చేసిన తర్వాత ఇప్పుడు ఆయన దృష్టి దేశ రాజకీయాలపైకి మళ్ళింది। దేశాన్ని లూటీ చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో దేశకి నేత కావాలనేటువంటి ఒక ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడు। ఈ ఆలోచనతో తన స్వార్థ బుద్ధితో బీఆర్ఎస్ పార్టీని ఢిల్లీలో ఉన్నటువంటి ఒక కట్టర్ కరప్ట్ పార్టీతో చేతులు కలిపిండు। దాని ఫలితమే లిక్కర్ కుంభకోణం। ఇద్దరు కలిసి ఢిల్లీలోని కట్టర్ కరప్ట్ పార్టీ, తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కలిసి కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం చేశారు। ఈ కేసుపై సత్వరమైనటువంటి విచారణ జరుగుతుంది। ఇప్పటికే కొంతమంది జైల్లో ఉన్నారు, మరికొంతమంది బెయిల్ పై బయటికి వచ్చారు। లిక్కర్ కుంభకోణంలో అవినీతి బీఆర్ఎస్ నాయకులు ఏ ఒక్కరు కూడా తప్పించుకోలేరు। కొంతమంది మొబైల్లు మార్చి డబ్బుల డెలివరీ తీసుకొని డబ్బులు చేతులు మార్చడం వంటి ఆటలు ఆడినటువంటి అవినీతి పరులైనటువంటి నాయకులు జైలుకు వెళ్ళే సమయం తప్పకుండా వస్తుంది। ఇది మోడీ గ్యారెంటీ। మోడీ గారి గ్యారెంటీ అంటే గ్యారెంటీగా పూర్తి అయ్యేటువంటి గ్యారెంటీ। మోడీ గారి గ్యారెంటీ అంటే గ్యారెంటీగా పూర్తి అయ్యే గ్యారెంటీ అని మీరు నమ్మండి।